అందరికి జ్ఞాపకం వచ్చేది ఖైరతాబాద్ గణేష్ గత 75 ఏళ్ల నుంచి ఆ తర్వాత వి జనార్దన్ రెడ్డి గారు నా మిత్రుడు చిన్నప్పటి క్లాస్మేట్ సుదర్శన్ అతను మొదలు పెట్టాడు. అది కంటిన్యూస్గా జరుగుతుంది. ఇవాళ కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని రాష్ట్రాల నుంచి యావత్ భారతదేశంలో కూడా ఏ విధంగా బొంబాయిలో గణపతి ఉత్సవాలు జరుగుతాయో అదేవిధంగా గణపతి అనగానే ఖైరతాబాద్ గణపతి. ఇవాళ నేను అనుకుంటా బహుశా రోజు 70 నుంచి 100 లక్షల వరకు రోజు జనం వస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. పిల్లలు ముసలి వాళ్ళు నడవలేకున్నా కట్టెబట్టుకొని ఇస్తున్నట్టే. ఏ పూజ కూడా జరగాలన్నా, ఇల్లు కట్టాలన్నా, పెళ్లి జరిగే ముందు కూడా గణపతి పూజ అవుతుంది. గణపతి ఇంపార్టెన్స్ ఉంది కనుక ఇది చిరకాలం చేసే పని. ప్రతి సంవత్సరం గణపతి 20 నెక్స్ట్ 100 దొరికబోతాడు. ఎందుకంటే గణపతి ఎంత పెరుగుతుంటే ప్రజల ఆలోచన కూడా పెరుగుతుంది, దేశ ప్రజలు పెరుగుతుంది కదా. వచ్చే తరం వారికి కూడా తెలియాలి గణపతి ఆలోచన ఏమిటి, గణపతి వల్ల మనకు న్యాయం జరుగుతుంది, బిడ్డలకు పెళ్ళిళ్ళు అయితే మంచి చదువులు కూడా చదవాలి.
ఆమేన్.